మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ కోసం అంటే నిత్యావసర ధరలు పెరగకుండా ధరల్ని నియంత్రణ చేసేందుకు ధరల్ని కట్టడి చేసేందుకు 500 కోట్లతో నిధి ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఏపీ మంత్రుల కమిటీ వెల్లడించింది. అమరావతిలో సచివాలయంలోని నిత్యావసర ధరల పర్యవేక్షణపై మంత్రుల కమిటీ సమావేశమైంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారు జరిగిన అధ్యక్షతగా జరిగిన ఈ సమావేశానికి మిగిలిన వారందరూ కూడా హాజరయ్యారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రజలు నిత్యంగా ఎప్పుడు ఉపయోగించే వస్తువులు బియ్యం కావచ్చు, కందిపప్పు కావచ్చు, టమాటా కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, ఇలా ఏవైతే ముఖ్యంగా అతి ముఖ్యంగా ఉంటాయో వీటన్నింటిని కూడా ధరలు పెరగకుండా నియంత్రించేందుకు అదేవిధంగా టమాటా ఉల్లి నిల్వలు చేసుకునే పద్ధతులపై కూడా నిలవక్కడ మంత్రుల కమిటీ అయితే అధ్యయనం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ధరల పరిస్థితిని మంత్రులు అధికారులు అయితే సమీక్షించారు. ప్రత్యేక కౌంటర్లు అమ్మకాల ద్వారా బియ్యం ధరల స్థిరీకరణ జరగాలని, దీంతోపాటు కందిపప్పు ధరలు కూడా తగ్గించాలని తెలిపారు. కేంద్ర దిగుమతి సుంకం పెంపుతో వంట నూనె ధరలు కూడా పెరిగాయని, అందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లయితే చెప్పారు. ప్రత్యేకంగా కౌంటర్ల ద్వారా ప్రభుత్వం 110 రూపాయలకు అయితే లీటర్ పామ్ ఆయిల్ అయితే అందిస్తుందని చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, కందిపప్పు, పంచదార సబ్సిడీ ధరలకు సప్లై చేస్తున్నామని చెప్పారు. కేజీ కందిపప్పు 67, పంచదార 1 కేజీ 16, పామ్ ఆయిల్ లీటర్ 110 రూపాయలకు రైతు బజార్లో సబ్సిడీ ధరలకు అయితే ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. కూటమి ప్రభుత్వం చర్యలతో గత నెలలో ఉల్లి టమాటా ధరలు తగ్గాయని చెప్పారన్నమాట. 154 మండల కేంద్రాల్లో ఇక్కడ సిపిఎస్ ద్వారా ప్రభుత్వం ప్రతిరోజు ధరల సేకరణ విశ్లేషణ అయితే చేస్తుందని చెప్పారు. అయితే ఇవన్నీ కాకుండా అదనంగా ధరలు పెరగకుండా ఉండడం కోసం 500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి చెప్పారన్నమాట. సో ఇది మనకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పేద ప్రజలందరికీ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.